కొత్తగా డైరీ ఫామ్, గేదెల ఫామ్, మేకల ఫామ్ ఎవరైనా పెట్టుకోవాలనుకునే వాళ్ళకి 10 రకాల పశుగ్రాసం విత్తనాలు అనేవి ఒకే చోట అందిస్తున్నారండి. అది కూడా ఫ్రీ ఆఫ్ ట్రాన్స్పోర్ట్లో. ఎంఎస్ ఆగ్రో ఫార్మ్స్ హైదరాబాద్ దగ్గర నుంచి ఈ ఫామ్ ఆగ్రో ఫామ్ అనేది ఉంది. సో మనకు ట్రాన్స్పోర్ట్ అనేది ఫ్రీ ఆఫ్ కాస్ట్లో పంపిస్తున్నారు. 10 రకాల గడ్డి జాతి విత్తనాలు అనేవి అందిస్తున్నారు. కొత్తగా ఫామ్ పెట్టుకోవాలనుకునే వాళ్ళు మీరు కాల్ చేయవచ్చు. 2 రోజుల్లో ఫ్రీ డెలివరీ అనేది మీ దగ్గర పంపిస్తారు. हाय फ्रेंड्स, मैं हूं अली खान. आप देख रहे हैं अली खान के आर के चैनल. जो भी पहला बार अपना चैनल का है, प्लीज सब्सक्राइब करने का. फ्रेंड्स, नैन मैं अली खान, मेरे चूस्त अली खान के आर के चैनल. फर्स्ट टाइम मन चैनल को चुनाव, प्लीज सब्सक्राइब चैन ब्रदर. फ्रेंड्स, मेरे चूसे मार्केट वेटी आंध्रप्रदेश तिरुपति जिला गूडूर टाउन में अनेंटा मन ప్రతి శుక్రవారం రోజు సంత ఉదయాన్నే 4-5 గంటల నుంచి స్టార్ట్ అయిపోతూ ఉంటుంది. ఈ మేకలు కొనాలనుకునే వాళ్ళ కోసంగా అయితే మాత్రం మరి 3 గంటలకి అట్లా స్టార్ట్ అయిపోతుంది అన్నమాట. మంచి మంచి మేకలన్నీ కొనడానికి అడ్రస్ వచ్చేటప్పటికి ఆంధ్రప్రదేశ్ తిరుపతి జిల్లా గూడూరు టౌన్లో అనేటి ఉన్నామండి. వరగల్లి చీల్ రోడ్లో ఈ సంత అనేది ఉంటుంది. రైల్వే స్టేషన్ నుంచి ఒక 8 కిలోమీటర్లు, బస్టాండ్ నుంచి కూడా సేమ్ ఒక 5-6 కిలోమీటర్లు అనేది ఉంటుంది. ఈరోజు మార్కెట్లో ఎలాంటి మేకలు వచ్చినాయి, పిల్లలు ఏ ధరలో ఉన్నాయని అడిగి తెలుసుకోవడానికి ట్రై చేద్దాం. సో ముందుగా మన మార్కెట్లో రెగ్యులర్గా వచ్చేవాళ్ళు సబ్స్క్రైబర్స్ కొంతమంది చూపించండి అంటున్నారు. అలా ఒకసారి చూపించుకొని వచ్చేసి వీడియో అనేది స్టార్ట్ చేద్దాం. సో ఇది అక్కడ అందరు కూర్చొని ఉన్నారు. సో వీళ్ళని చూపించుకునేసి వీడియో వెళ్ళేసి స్టార్ట్ చేద్దాం. చూడండి, అందరూ వచ్చేస్తారు ఇప్పుడు. అందరు వచ్చేసారు. ఒరిజినల్ అనే పిల్ల ఏం చెప్పిన్నారా? పోతుందే 14,000. సరే సరే అయితే ఓకే, మంచిది. అక్కడ పోయేసి వస్తాను, లోపలికి పోయేసి వస్తాను. సో చిన్నపిల్లల కాడి నుంచి వచ్చేద్దామండి. సో చిన్నపిల్లలు అనేటివి ఎంత అవునన్న ఎంత కొడుతున్నాయనే ధర కొన్నారనా? కొన్నారా? ఎంత పడిందన్న జత? 12,000. సో జత 12,000 పడిందండి. ఆ పోతులా మరకలనా? అన్ని పోతు పిల్లలే. జత 12,000 అనేది పడిందంట. లైవ్ వెయిట్ ఒక 12-13 కేజీలు దాకా ఉంటుంది. 12,000 అనేది జత పడింది. అక్కడ పోతు పిల్లలు ఉన్నాయి, ఒకసారి చూసుకుని వద్దాం. సో ఈ లోపల ఈ బ్యాచ్లో కూడా కొద్దిగా చిన్న పిల్లలు అనేవి ఉన్నాయి. సో ఒకసారి అడుగుదాం అన్ని పోతుల మరకల అనేది అడిగి తెలుసుకుందాం ఒకసారి. పోతుల మరకలన్నా? పోతుల మరకలే, అన్ని పోతులేనా? ఏం చెప్పినారు నా బేరం? 14,000 అనేది బేరం చెప్పినారంట. బేరాలు అనేవి జరుగుతాయండి. దీంట్లో కొద్ది పెద్ద పిల్లలు, అక్కడ తెల్లపిల్ల నుంచి అటు పక్క పెద్ద పిల్లలు అనేవి ఉన్నాయి. 15 కేజీలు 16 కేజీలు అటువంటి 15 కేజీలు ఉండవచ్చు లైవేట్. సో ఈ రకంగా మనం చూద్దాం ఒకసారి. 14,000 బేరం చెప్పిన ఎండ అంతరం దంచి ఉన్నట్టే. నిన్న రాత్రి వర్షం పడ్డం, తెల్లారితే ఇలాగా. ఇవి వచ్చేసి ఒక 15 కేజీలు అట్లా లైవేట్ ఉన్నాయి. పోతు పిల్లలు మొత్తం ఇవి ఎంత చెప్పినారో అడిగి తెలుసుకుందాం ఒకసారి. అన్ని పోతు పిల్లలు 15 కేజీస్ అబౌవ్ అనేవి ఉంటాయి. అది 15 కేజీలు దాకా ఉండొచ్చు. ఇవన్నీ పెద్ద పిల్లలు ఉన్నాయి. 15 కేజీలు దాకా లైవేట్ ఉండొచ్చు. ఎంత చెప్తున్నారో అడిగి తెలుసుకుందాం ఒకసారి దారం. సో 13,500 అనేది ఆస్కింగ్ ప్రైస్ చెప్పినారండి. ఇది 13,500 అనేది దారం చెప్పినారు. దారాలు చేసే అవకాశాలు అయితే ఉంటాయి. 15 కేజీలు పైబడిన పిల్ల అనేవి ఉన్నాయండి. ఇవన్నీ కొద్ది పెద్ద పిల్లలు ఉన్నాయి, అక్కడ కొద్దిగా చిన్నగా ఉన్నాయి. 15 కేజీస్ దాకుండా వచ్చి 13,500 అనేది బేరం చెప్పినారు ఇది. సో ఇటు వచ్చేద్దాం మనం. ఈ మరకల పోతుల పోతులు అన్నా మొత్తం పోతులే, అమ్ముడిపోయినాయినా? సో అన్ని పోతు పిల్లలు అండి. లైవ్ వెయిట్ వచ్చేసి ఒకసారి చూద్దాం మనం. 25 కేజీస్ 20 కేజీస్ అయినా నిక్రంగా ఉంటాయి లైవ్ వెయిట్ వచ్చేసి. ఎలా చెప్తున్నారు పోతుల ధరలు అడిగి తెలుసుకుందాం. 25 కేజీలు అనేటివి లైవ్ వెయిట్ ఉంటుందండి. వెయిట్ ప్రకారం బేరం ఏదో జరుగుతుంది. విందాం ఒకసారి మనం, వాళ్ళకి చెప్పిన బేరం విందాం. కట్ట బేరం వచ్చేసి 26,000 అనేది చెప్తున్నారండి. 26,000 అనేది ఆస్కింగ్ ప్రైస్ చెప్తున్నారు. ఒక 25 కేజీలు అటువంటిది లైవ్ వెయిట్ వచ్చేసి మొత్తం కట్ట తీసుకుంటే 26,000 అనేది బేరం చెప్పినారు. 2, 3, 4 కావాలంటే ఇంకా ఎక్కువ అవుతుంది బేరం. ఈరోజు వీడియో తీయడం లేట్ అయిపోయింది, చాలా లేట్ అయిందనమాట, కొద్దిగా కాదు. అందువల్ల మేకలు కనిపించటం లేదు, చిన్నపిల్లలే కనిపిస్తున్నాయని అడుగుదాం. ఇవి కూడా పోతులే ఉన్నట్టున్నాయి. ఆ బ్యాచ్ మొత్తం పోతులు ఉన్నట్టున్నాయి. ఈ బ్యాచ్ మరకల. ఇది కూడా 15 కేజీలు 18 కేజీల దాకా లైవ్ వెయిట్ అనేది ఉంటాయి. సో అవి మరకలు. ఈ బ్యాచ్ వరకే పోతులు ఉన్నట్టున్నాయి. ఏం చెప్పిన పోతుల బ్యాచ్?
16,000 అనేది బేరం చెప్పినారండి కోతుల వరకు. సో ఇవన్నీ పెద్దవి ఉన్నాయి, ఒక 18 కేజీలు అట్లా లైవేట్ ఉంటాయి. సో ఇక్కడ నుంచి ఒక 15 కేజీలు లైవేట్లో ఉంటుంది. సో 16,000 అనేది బేరం చెప్పినారండి కోతు పిల్లలు. సో మేకలు కనబడటం లేదు ఈరోజు, చాలా లేట్ అయిపోయింది సంతలో వచ్చేటప్పటికీ. అటు లోపలికి వెళ్దాం, లోపలికి. ఇక్కడ అంతా మేక పిల్లలు ఉంటాయి ఈ ఏరియా మొత్తం. సో ఇక్కడ కూడా ఒక బ్రదర్ దగ్గర కట్ట ఉంది, ఇది కూడా అడిగేసిపోదాం. కోతి పిల్లలన్న మొత్తం మరకల ఏం చెప్పినారు నా కారణం ఇది 16,000. సో ఇవన్నీ ఒకే సైజులో ఉన్నాయండి, చిన్న పెద్ద అంటూ ఏం లేదు. మొత్తం ఈ చివరి నుంచి ఆ చివరి దాకా ఒకే సైజులో ఉన్నాయి. ఒక 17 కేజీలు అటు ఉండొచ్చు అనేసి అనుకుంటున్నా. సో 16,000 అనేది బేరం చెప్పినారు. బేరాలు చేసే అవకాశాలు అయితే ఉంటాయి. మొత్తం పోతు పిల్లలు ఈ బ్యాచ్లో ఒకే సైజులో ఉన్నాయి అన్నీ కలిపి. సో మేకలు ఏం కనబట్టడం లేదు నాకు. సో అక్కడ ఏదో మరకలు ఉన్నట్టున్నాయి, చూద్దాం ఒకసారి. ఇది మరకలు, అన్నీ మరకలు ఇవి. సో ఒక 7 మంత్స్ అట్లా ఉంటాయనేసి అనుకుంటున్నాను. ఏం బేరం చెప్పినారో అడిగి తెలుసుకుందాం. ఏం చెప్పినారు నా బేరం ఇది, బేరం ఏం చెప్పినారంట, 15,000. సో మరకలు అంటే ఫీమేల్స్ అండి. ఇవి వచ్చేసి 20 కేజీస్ దాకా లైవేట్ ఉంటాయి. 20 అనేది నిక్రంగా ఉండొచ్చు. 15,000 అనేది బేరం చెప్పినారండి. 15,000 అనేది ఆస్కింగ్ ప్రైస్ చెప్పినారు. బేరాలు చేసే అవకాశాలు అయితే ఉంటాయి. మొత్తం ఫీమేల్స్ ఇవి మరకలు. అటు పక్క ఉన్నాయి కొద్దిగా పొట్టి మేకలు అలాంటివి ఉన్నాయి. అవి బండి ఎక్కడికి వస్తుంది లోపలికి టైంలో. సో ఈ మేకలు వచ్చేటప్పటికీ జత 12,000 మీద చెప్తున్నారండి. మేకలు 25 కేజీలు అట్లా ఉంటాయి. 12,000కి అంటే నేను వీడియో చూడకుండా ఆయన 12,000 చెప్పండి అన్న అన్నారు. సో ఇంకా బేరం కిందకి దిగుతుంది ఇది. 12,000 అనేది అంటే ధరలు చాలా తక్కువగానే ఉందనే చెప్పుకోవచ్చు. ఈ బ్యాచ్ చాలా తక్కువ ధర ఉంది అని చెప్పుకోవచ్చు. సో ఇటు పక్క కనిపిస్తున్నాయి కొన్ని మేకలు. అక్కడ పెద్ద పోతులు ఉన్నాయి, ఒకసారి అడుగుదాం. మంచి సైజ్ పోతులు అంటే 25-30 కేజీల లైవేట్లో ఉంటాయి. సో 25 కేజీస్ అనేటివి నిగ్రంగా ఉండొచ్చు. కిందకు లేకపోయినా కానీ వెళ్ళేసి ఒక టంకా నీళ్ళు తాగేసి వద్దాం, చాలా ఇదిగా ఉంది. సో 25 కేజీస్ అనేటివి లైవేట్ ఉండొచ్చు. ఏం చెప్తున్నారో బేరం అడుగుదాం. సో బేరం సెట్ కావటం లేదంటున్నారు. మనం చెప్పడం కాదు, అడగటం లేదు అసలుకి అంటున్నారు. 17,000 దాకా ఏదో చెప్పారంట, 17,000 దాకా చెప్తున్నారంట ఇది. కానీ బేరం అడగటం లేదు అంటున్నారు. సో ఇక్కడ కూడా ఫుల్ అయిపోయింది. టెంకా నీళ్ళు తాగదామంటే మళ్ళీ వచ్చేద్దాం. సో మేకలు ఎక్కడ కనిపించడం లేదు. ఎటు తిరిగినా అక్కడెక్కడ ఉన్నాయి పెద్ద మేకలు కొన్ని, అవి చూసుకుని వద్దాం. సో ఈ కార్నర్లో ఉన్నాయి కొద్దిగా పెద్ద సైజు మేకలు, విడిగా చెప్తా ఉన్నారు. మేకలు చూడొచ్చు చాలా భారీ సైజులో ఉన్నాయి ఇవి. ఒక్కొక్క మేక 40 కేజీలు దాకా ఉంటుంది ఈజీగా. మేక వచ్చేసి 40 కేజీలు అనేది ఉంటుంది ఇది. సో ఇది చాలా పెద్ద ఘట్టం ఉంది. గొడ్డు మేకలు అనేసి చెప్తున్నారు నా బ్రదర్ ఒకరు. 40 కేజీలు దాకా ఒక్కొక్క మేక ఉంటుంది, చాలా సైజు ఉన్నాయి. అడుగుదాం ఒకసారి. ఇది చూస్తున్నారా బాబా, మంచి లేడా, ఏమైనా బేరం తెలుసు బాబా, ఏం చెప్పినారనేది తెలియదా. సరే చూద్దాం, పెద్ద సైజులో ఉన్నాయా మేక, వీటిని అడుగుదాం మనం. సరే అన్న చెప్పాలన్నా, ఏం కొనేది లేదు, వీడియో చూపించి అడుగుతా ఉండడమే. సో పెద్ద ఆయన అడుగుదాం ఒకసారి. 4 మేకలు ఉన్నాయి. సో ఆయన మళ్ళీ అటు వెళ్ళిపోయాడు. సో దీనికి సంబంధించిన వాళ్ళు ఎవరు లేరు ఇక్కడ. పెద్ద మేకలు అయితే ఉన్నాయి ఇవి. ఆయన కూడా ఏదో దారం మాట్లాడుకుంటూ ఎగురుతా వెళ్ళిపోయినాడు పక్కకి. సో ఇది వదిలేద్దాం ఇంకా. ఈరోజు మేకల వీడియో సరిగ్గా రాలేదనేసి చెప్పుకోవాలండి. సో ఎటు తిరిగినా కానీ కనిపించటం లేదు. చూద్దాం మనం ఇక్కడెక్కడ. అక్కడ కూడా అన్ని గుడ్డు మేకలు ఉన్నాయి ఇవి, బోయర్ మేకలు. ఫామ్లో నుంచి వచ్చినటువంటి బోయర్ మిక్సింగ్ అన్ని మిక్స్డ్ ఉన్నాయి ఇవి. అలా అంటారా మీరు పైకి ఎక్కి కూర్చునేసారా? ఏం పేరన్నారా? వెంకట సుబ్బారెడ్డి గారు. ఎక్కడి నుంచి? రైల్వే కోడూరు. రైల్వే కోడూరు నుంచి వచ్చి బండి ఎక్కేసినారు. కొనేసారా అమ్మతే చెమ్మేశారా? అచ్చా, ఈరోజు వచ్చేస్తారులే మీరు కూడా. ఈరోజు చూపించేస్తాను. ఓకే, అందరూ కనిపించేసారు, నీట్ గా కనిపిస్తున్నారు వచ్చేసారు. ఓకే అన్న. ఇక్కడ ఒక పెద్ద కట్ట ఉంది మేకలు వచ్చేసి. ఈ 2-3 కట్టలనే చూసుకుని వెళ్ళిపోదాం. ఏమో ఈరోజు మేకలు కనిపించటంలా. ఇవన్నీ మాంసం కోసంగా అనేసి వెళ్ళొచ్చు. మేకలు ఒక 35 కేజీలు అట్లా ఉండొచ్చు. 35 కేజీలు 35 కేజీలు అలా ఉంటాయి. పెద్ద సైజులోనే ఉన్నాయి.
ఏం బేరం చెప్తున్నారో అడిగి తెలుసుకుందాం ఒకసారి. ఖాళీగానే నిలబడుతున్నారు. ఎవరిదో ఇది అడిగి తెలుసుకుందాం ఒకసారి. 19,000 అనేది చెప్పినారంట అండి ఇది. 19,000 అనేది బేరం చెప్పినారు. బేరాలు చేసే అవకాశాలు అయితే ఉంటాయి. మైదుకూరు నుంచి వచ్చారు, అమ్ముడు పోలేదు ఇంకా. 35 గజాలు అలా ఉంటుంది మేక వచ్చేసి, బేరం ఏం జరగలేదు అంటున్నారు. సో వెనకాల పక్క కొన్ని మేకలు ఉన్నాయి, అవి చూసుకుని వద్దాం. సో అన్నగారి దగ్గర ఒక 5 ఉన్నాయి, 5 6 ఉన్నాయి. ఇవి కూడా 30-35 కేజీలు ఉంటుంది. ఆ చివరిది 40 కేజీలు దాకుంటుంది. ఎంత చెప్తున్నారో అడిగి తెలుసుకుందాం ఒకసారి ఏం చెప్పినారు అనేది. అమ్మేశారనా? అమ్మేశారా అంట? తమిళనాడు. తమిళనాడు కొని ఉన్నారా? తిరిచి ఇంకా వందరికే మధురయ్యా ముడింది ఇది. ఓకే ఓకే, ఎలా ముడింది ఇదంతా? కొని ఉన్నారంట, మధురై నుంచి వచ్చిన్నారు అన్నగారు అందరు. సో ఒకసారి కొంచెం కొంచెం దా తెలియదు తమిళ. ఎవరన్నా ఇది పేరు? ఇది 13,000 రూపాయలు. మరి ఆడు 13,000 రూపాయ, 26,000 అనేది జత పడింది. ఇది 13,000 రూపాయలు లెక్కన కొన్నారు. తిరిచి ఇంకా మధురై ఇంకా వందరికా? తిరిచిది ఇంకా వందరికా? ఓకేనా. సో ఇది ఆపేద్దామండి, ఎందుకంటే గొర్రెలు మేకలు కనిపించడం లేదు నాకు. అక్కడ ఇది అక్కడ లేట్ అయిపోయింది సంత ఈరోజు వీడియో తీయడంలో, అందుకనేసి ఆపేద్దాం. ఇంకా ఇది ఆపేసి గొర్రెలు కాడికి ఇంకా పోలేదు. పొట్టెల పిల్లలు వీడియో ఇంకా అసలు తీయలేదు, అది దగ్గరికి కూడా పోలేదు వాటి కాడికి. చూద్దాం ఒకసారి.